तिरुचा नूरु श्री पद्मावती अम्मवारी कार्तिक ब्रह्मोत्सवालकु विचेसे भक्तुलकु एलांटि असौकर्यं लेकुंडा विस्तृत एर्पाट्लु चेयालनि टीटीडीओ जे श्यामलराव अधिकारुलनु आदेशिंचारु। गत अनुभवालनु दृष्टिलो उंचुकोनि अन्नि विभागाल अधिकारुलु समन्वयंतो पनिचेसि तिरुमल श्रीवारी ब्रह्मोत्सवाल तरहालो तिरुचा नूरु श्री पद्मावती अम्मवारी कार्तिक ब्रह्मोत्सवालनु वैभवंगा निर्वहिंचालन्नारु। తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। చలువ పందేలు రంగోలీలు క్యూలైన్లు బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు। ఆలయం పరిసర ప్రాంతాలలో విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిఏ సిస్టం ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు। హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం అన్నమాచార్య కళామందిరం రామచంద్ర పుష్కరణి శిల్పారామం తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు। వాహన సేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళా బృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు। శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు। బ్రహ్మోత్సవాల రోజులతో పాటు పంచమి తీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు। వాహన సేవల్లో ఏనుగులు అశ్వాలు వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలన్నారు। భక్తులకు సరిపడా తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులోకి ఉంచాలని మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని ఈవో ఆదేశించారు। భక్తులకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు పారామెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్సులు మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు। టీటీడీ నిఘా భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు। పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సీసీటీవీల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు। ఈ సమీక్షలో జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ ఈఓ గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు।